నేను కడియం శ్రీహరి గారి పైనే నేను పిటిషనర్, నేనే వారిని అనర్హులుగా ప్రకటించాలా, వారు ఎలా అయినా పార్టీ మారినారు రాజ్యాంగం ప్రకారం, మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా వీరందరూ కూడా అనర్హులే. ఖచ్చితంగా అనర్హులు పిటిషన్ వేసినాం కోర్టులో మేము. డెఫినెట్గా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరున్నారో అందరు కూడా తప్పకుండా ఈరోజు కాకుండా కొన్ని రోజుల్లో డెఫినెట్గా వారు అనర్హులుగా ప్రకటించబడతారు. ఈ అన్ని సీట్లకు కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా ఆ అన్ని సీట్లలో మళ్ళీ మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పెట్టిన ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఇదంతా కూడా రాజకీయాల్లో హత్యలుండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నం అంతా కూడా ముఖ్యమంత్రి గారే చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు తన ఏదో బలం పెరుగుతుంది అనుకుంటుండే, కానీ ఆయన ఇది ఒక ఆత్మహత్య ప్రయత్నం అని నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూసైడల్ అటెంప్ట్ టు హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి స్పష్టంగా తప్పకుండా ఎన్నికలు రాబోతాయి. వచ్చిన దాంట్లో ఇప్పుడు పోయిన సభ్యులకి అందరికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్లు ఇస్తారో ఈ రోజు ఒక డౌట్ ఉన్నది. ఇచ్చిన తర్వాత వారు గెలుస్తారు లేదని కూడా ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా అంటే వారు చెప్పిన మాటలకి చేసే చేతలకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే నేను ముఖ్యమంత్రి గారిని మారు వేషంలో సార్ గ్రౌండ్ వేయమని చెప్తా ఉన్నా. ఇల్ ద ఫ్యాక్ట్స్ అని అందరూ కూడా అభివృద్ధి చూస్తారు అనుకుంటారు, కానీ తప్పు అది. కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలు హయెస్ట్ మియట్ వచ్చింది నాకు. కాబట్టి మా ప్రజలు ఎంతో ఆశతోని ఎంతో అభిమానంతో నన్ను గెలిపించినారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని, వారి యొక్క నా పైన పెట్టిన విశ్వాసాన్ని ఎప్పుడు వంబు చేయను. ప్రజలకి మా నన్ను గెలిపించిన ప్రజలకి వాళ్ళ పేరు నిలబెట్టే విధంగానే నేను ఉంటా తప్ప వారిని ఎప్పుడు కూడా నేను అపహాస్యం చేయను, అవహేళ చేయను. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన పని 10 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నా పాత్ర నాతో పాటు అనేక మందిని ఖచ్చితంగా పోషిస్తాం, మంచి పాత్ర పోషిస్తాం, ప్రజలకు మేలేటెడ్ చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. అయితే నేను చెప్పింది మీకు పాయింట్ అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారేమో అభివృద్ధి చూసి వస్తున్నారో చెప్తున్నారు, కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతలేదని చెప్తున్నాను నేను. కాబట్టి ఆ పోయినటువంటి శాసనసభ్యులు ఏ క్లియర్ చెప్తున్నారు అభివృద్ధి ఏం జరగలేదు మా దగ్గర అని పోతున్నారు. బట్ డెవలప్మెంట్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, రాజకీయాల్లో అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మనకి. ప్రభుత్వము ఎన్నో వాగ్దారు 100 రోజుల్లో మోసం, పచ్చి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 100 రోజుల్లో అనేది ఎక్కడ పోయింది? ఈరోజు 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి 13 కాంపనెంట్స్ అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారే కాక సోనియా గాంధీ గారితో అనుసరించారు, రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు, ప్రియాంక గాంధీ గారితో బాండ్ రాసి ఇచ్చినారు 100 రోజుల్లో, డిసెంబర్ 9 అని చెప్పినారు 5 రుణమాఫీ గురించి. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్ విషయం గురించి కులంకుశంగా ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి అప్పుడు సిఎల్పి నాయకుడి మన బట్టి విక్రమార్కు ప్రతి ఒక్క లెక్క వారికి ఉన్నది. వారు తెలిసి ప్రజలకు మోసం చేసిన వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ 100 డేస్ దాటిపోయింది. కాబట్టి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చింది కాక వారు ఎప్పుడు చేస్తారో చెప్పేది ఇచ్చిపెట్టేసి ఇట్లా రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన గాలికి వదిలేసి రాష్ట్రం 10 సంవత్సరాలుగా 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని దిగజార్చే విధంగా మరి పనులు జరుగుతూ ఉంటే ప్రజలు బాధపడుతున్నారు. ఈరోజు మీరు గ్రామీణ వాతావరణంలో వెళ్ళండి, నాకు చాలామంది కలుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామీణ వాతావరణ నాయకులు చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు తన యొక్క ఏమంటారంటే స్టేటస్ ఇంకా చేసుకోలేకపోతున్నాడు, ఇంకా అది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్, గ్రౌండ్ రియాలిటీ. కాబట్టి దీన్ని తెచ్చుకొని వారికి ఇప్పుడు గతంలో పనిచేసి మళ్ళీ చెప్తున్నారు, గతంలో పనిచేసి సానిహిత్యం ఉంది కాబట్టి మంచి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి గారికి నిరూపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో చరిత్ర చూసినట్టయితే ఎవ్వరు కూడా ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి 2 సార్లు ముఖ్యమంత్రి దాఖలాలు లేవు ఈ మధ్యకాల 45 సంవత్సరాలు, కేవలం రాజశేఖర రెడ్డి తప్ప. కాబట్టి అందరూ ముఖ్యమంత్రిలాగా మిగిలిపోతాడా కాంగ్రెస్ పార్టీలా, లేకపోతే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాడా? సరే, అభివృద్ధి చేసిన తర్వాత సంక్షేమం తర్వాత అనేక అంశాల పట్ల రాజకీయ ఫలితాలు ఉంటాయి, ప్రజల ఆలోచన తీరు ఉంటుంది, అప్పుడున్న ఎమోషన్స్ బట్టి ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలకి ఏం హామీ ఇచ్చినావు నెరవేర్చు. వారికి ముఖ్యమంత్రి కావాలని కల ఉండే ముఖ్యమంత్రి అయిపోయాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేయాలో స్పష్టత లేదు, స్పష్టంగా అర్థమవుతున్నది.
ఒక అవగాహన లేదు, ప్రజలకు ఏమి చేయాలి అనే క్లారిటీ వారికి లేదు, రాష్ట్రానికి ఏం కావాలనేది వారికి క్లారిటీ లేదు. లేకుండా సరే తెలుసుకునే అవకాశం, తెలుసుకునే అవసరం ఉంది వారికి. గడిచిన 7-8 నెలల్లో గవర్నమెంట్ టేకాఫ్ సరిగ్గా కాలేదు. పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు, ఇక్కడ టేకాఫ్ సరిగ్గా కాలేదు. ఇప్పుడైనా సరే నీకు మీకు అవకాశం ఉంది సరిదిద్దుకునేది, ఆ ప్రయత్నం చేయండి అని చెప్తున్నాము, రాజకీయాలు మానుకోమని చెప్తా ఉన్నాం. కాబట్టి అది వారు తెలుసుకుంటే, విపక్షాల యొక్క గొంతుకని వారు పాజిటివ్నెస్ తోనే కన్స్ట్రక్టివ్ మెథడ్ అర్థం చేసుకుంటే వారికి మంచిది, లేకు రాజకీయ కోణంలో ఆలోచన చేస్తే వారికి నష్టం. థ్యాంక్ యూ.